ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘంగా నానుతున్న అంశం రాజధానులు, మరీ ముఖ్యంగా అమరావతి చుట్టూ. ఇటు మూడు రాజధానులు వర్సెస్ అమరావతి అంశము న్యాయస్థానాలు నలుగుతుంది. మరోవైపు అమరావతిలో అసైన్ ల్యాండ్స్ అని, ఇన్సైడ్ ట్రేడింగ్ అని, దీని చుట్టూ కేసులు, వాటి మీద స్టేలు, అవి న్యాయస్థానాలు కొట్టివేయడాలు, ఈ ప్రాసెస్ కూడా సుదీర్ఘంగానే సాగుతూ ఉంది. అయితే ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెడితే దాన్ని హైకోర్టు అనేది కొట్టివేసింది. దాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. ఆ కేసు విచారణ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి ద్విసభ్య ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలు చూస్తే అమరావతి భూములు దాని రిలేటెడ్ కేసులు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఏమైనా అనుకుంటే ఇంకేం మిగిలేవు. ఒక విధంగా ఆ కేసులు రిలేటెడ్ అన్నీ కూడా కృష్ణానదిలో కొట్టుకొని పోయినట్లే భావించాల్సి ఉంటుంది, కొట్టుకుపోయినట్లే. ఈరోజు సుప్రీంకోర్టులో ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి దుష్యంత్ దవే వాదనలు వినిపించుకుంటూ, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సొంత మనుషులకు రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పి ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారు అని, అప్పుడు నాయకులు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారు అని, అదే సమయంలోనే హైకోర్టు అనేది ప్రాథమిక ఆధారాలుగానే మా దగ్గర నుంచి తీసుకోకుండా మొత్తం పూర్తి స్థాయి విచారణ చేయకుండానే ఈ కేసును కొట్టివేశారు అని, ప్రాథమిక విచారణ కూడా జరగకుండా అడ్డుకునే హక్కు హైకోర్టుకు లేదు అని వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే, అటు సైడ్ నుండి సుప్రీంకోర్టు ధర్మాసనం నుండి వచ్చిన ప్రశ్నలు ఏంటి అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదే అని చెప్పి హైకోర్టు చెప్పడంలో తప్పేముంది, వాళ్ళు అన్ని అంశాలు పరిశీలించే ఈ మాట చెప్పినట్లు కనిపిస్తూ ఉంది. అయినా హైకోర్టు చెప్పినట్లు రాజధాని అనేది బహిరంగ రహస్యమే కదా, మరి ఇందులో ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటివి పాల్పడడానికి ఏముంటుంది అని. అయినా కనుక ఎవరైనా కనుక నష్టపోయి ఉంటే ఆ నష్టపోయిన వాళ్ళు ఏమైనా కేసులు పెట్టారా మీ దగ్గరకు వచ్చి? కాదు, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళే కోర్టుకు వస్తారు కదా, మరి మీకు వచ్చిన నష్టమేంటి అని చెప్పి మీరు కేసులు పెట్టి కోర్టు వరకు వస్తూ ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించి విచారణ సాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన దుష్యంత్ దివే, తాను అమరావతికి సంబంధించి మిగిలిన కేసులు, సిట్ కేసు ఉన్నాయి కదా, మిగిలిన అమరావతి కేసులతో కలిపి దీన్ని విచారించండి అని చెప్పి అడుగుతూనే హర్యానా భూములకు సంబంధించి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసు కూడా విచారణ చెయ్యండి అని చెప్పి ధర్మాసనాన్ని అడిగితే ఫర్దర్ ఏం చేయాలన్న దానికి సంబంధించి ఈ కేసు అనేది సోమవారానికి వాయిదా వేశారు. సో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇన్సైడ్ ట్రేడింగ్ ఇంకా కేసుల కథ చాప్టర్ క్లోజే, మరోవైపు ఇంకేమైనా అసైన్ ల్యాండ్స్ లాంటివి అవి కూడా నిలబడేటట్లు, అంటే అవి కూడా ఎక్కడే కనుక నిలబడి ముందుకెళ్తాయని చెప్పి అది కూడా అనిపించే ఆ పరిస్థితి కూడా లేదు. సో అమరావతి భూములు రిలేటెడ్ కేసులు అవి నిలబడేటట్లు లేవు. ఇంకా తేలాల్సింది న్యాయస్థానాల్లో రాజధాని అంశం ఏమైనా తేల్తాది లేదో, వచ్చే ఎన్నికల వరకు అయినా అదైనా చూడాలి.